హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. కొత్త రెవెన్యూ చట్టాలకు సంబంధించిన బిల్లులను సెప్టెంబర్లో అసెంబ్లీ ఆమోదించింది. రెవెన్యూ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నందువలన లోతుగా కసరత్తు చేసి ఈ చట్టాలను ప్రవేశపెట్టారు. అయినప్పటికీ అసెంబ్లీలోనూ బయట అనేక సూచనలు, సలహాలు దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. తహసీల్దార్కే సబ్ రిజిస్టర్ బాధ్యతలు కూడా ఇవ్వడంతో ఆ పదవి కీలకంగా మారింది. కొత్త చట్టంలో బీఆర్ఓలకు స్థానం కల్పించకుండా ఆ వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామం, మండలాల మధ్య సమన్వయకర్తగా ఎవరనే ప్రశ్న తలెత్తుతుంది. రికార్డులు సరిచేసిన తర్వాత సర్వే నంబర్ వారీగా సమగ్ర సర్వే చేయడం ద్వారా ఇబ్బందులు రావనట్టుగా ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ థియరీకి, ప్రాక్టికల్కి చాలా తేడా ఉంటుంది. గత ప్రభుత్వాలు కూడా రికార్డులు సరిచేయడానికి అనేక ప్రయత్నాలు చేశాయి, అయినా పూర్తి చేయలేకపోయాయి. రికార్డులు సరిచేయడానికి అనేక కమిషన్లు వేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా భూ ప్రక్షాళన పేరుతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనేక తప్పులు దొరడం వల్ల పూర్తి స్థాయిలో రికార్డులు సరికావడం లేదు. అక్టోబర్ 29 ధరణి పోర్టల్ను ప్రారంభిస్తూ తహసీల్దార్ ఆఫీసులో భూముల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టారు. ధరణి పోర్టల్లో అన్ని రికార్డులు సరవుతాయని, ఎలాంటి ఇబ్బందులకు తావులేదని ప్రభుత్వం వాదిస్తుంది. ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్, అదే ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తులు స్వీకరించి భూ రికార్డులు సరిచేయడం ప్రభుత్వ ఆలోచనగా కనబడుతుంది. అయితే సర్వే నంబర్ వారీగా సమగ్ర సర్వే జరగకుండా రికార్డులు సరికావనేది రెవెన్యూ నిపుణులు, రైతుల అభిప్రాయం. ధరణి పోర్టల్ ద్వారానే మొత్తం భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం భావిస్తున్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న మన దేశంలో ఇప్పటికీ చాలామంది జీవితాలు భూమితోనే ముడిపడి ఉన్నాయి. మరోవైపు భూముల విలువలు భారీగా పెరిగాయి, ఆక్రమణలు జరుగుతున్నాయి, భూమి కోసమే ఎన్నో నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు. అన్నింటికి మించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిన ఈ నేలపై దశాబ్దాలు గడిచిన, తరాలు మారినా ఇప్పటికీ భూ పంపిణీ పూర్తిగా జరగలేదు. ఇటీవల తుఫాన్లు, భారీ వర్షాలతో వరంగల్, హైదరాబాద్ సిటీలతో పాటు ఇతర పట్టణాల్లోని అనేక కాలనీలు ముంపుకి గురై ప్రజలు నరకయాతన పడ్డారు. దీనికి మూల కారణం చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు అన్యక్రాంతం కావడం. ఇల్లు అలగ్గానే పండగ కాదు అనే సామెతలాగా ధరణిలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, అదే సర్వస్వం అనే ఆలోచన ప్రభుత్వం మార్చుకోవాలి. పుండు ఒక దగ్గర ఉంటే మందు ఇంకో చోట పూస్తే అది మానదు. పారదర్శకత, అంకిత భావంతో పనిచేయాలి. అవసరమైన మేరకు సిబ్బందిని నియమించకపోతే ఈ సమస్య ఏనాటికి పరిష్కారం కాదు. రెవెన్యూ చట్టాలలో తెచ్చిన సవరణలను అమలు చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అప్పుడే రైతుకు ఉపశమనం లభిస్తుంది. ధరణిలో 1,45,58,000 ఎకరాల భూ వివరాలకు సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉన్నదని ఆన్లైన్లో చూసుకోవడానికి అవకాశం కల్పించినట్టుగా సీఎం అధికారులు చెబుతున్నారు. అయితే ఇదేదో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా పెట్టింది కాదు. ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు డాక్యుమెంట్ల రూపంలో ఉన్న రికార్డే. కానీ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, రికార్డుల నిర్వహణలో పారదర్శకత, మధ్య దళారుల ప్రమేయం లేకుండా అంతులేని జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకువచ్చామని చెబుతున్న ధరణి ఒక ప్రయోగం మాత్రమే. రిజిస్ట్రేషన్ల ఫీజు వసూల్లో భాగంగా భూముల విలువలను పెంచలేదని ధరణి ప్రారంభ సభలో సీఎం ప్రకటించారు. కానీ ఆ తర్వాత మెల్లగా అసలు విషయం బయటపడింది. ఇప్పటి వరకు ఉచితంగా చేస్తూ వస్తున్న మ్యూటేషన్కు ఎకరానికి 2,500 ఫీజు, పాస్బుక్కి 300 రూపాయలు, కొరియర్ ఛార్జులకి 200 రూపాయలు, ధరణి ఛార్జులు 425గా నిర్ణయించారు. అంటే ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సుమారు 3,500 అదనంగా రైతుపైన భారం పడనుంది. గతంలో ఇదంతా నామమాత్రపు రుసుముతో పూర్తయ్యేది. ఈ ఛార్జీల ద్వారా ఏటా 300 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించడం సరికాదు. నామమాత్రపు రుసుమునే వసూలు చేయాలి. రికార్డులను ధరణి పోర్టల్లో పారదర్శకంగా ఉంచడమే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. పేదలకు భూ పంపిణీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువులు, కుంటల కబ్జాల తొలగింపు వంటి అంశాలు
ఎప్పటి నుంచో నానుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ తొలి మేనిఫెస్టోలో ఇచ్చిన దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ ఇంకా నెరవేరలేదు. భూమి దొరకకపోవడమే కారణమని ప్రభుత్వం చెబుతుంది. వీటన్నిటి పరిష్కారంతో పాటు ధరణి ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను అందుకోవాలంటే ఖచ్చితంగా సమగ్ర భూ సర్వే చేపట్టాల్సిందే. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన సర్వేనే నేటికీ ఆధారంగా ఉంది. ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయి. అతి త్వరలోనే డిజిటల్ సర్వే అని చాలా కాలంగా సీఎం కేసీఆర్ ఊరిస్తున్నారే తప్ప అది ఎప్పటి నుంచి జరుగుతుందో ప్రకటించలేదు. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టి నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలి. కబ్జాదారుల నుంచి భూములను నిక్కచ్చిగా స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం యొక్క మిగులు, అటవీ, బంజారు, ఇతర భూములను అవసరమైన పేదలకు పంపిణీ చేసే ప్రక్రియ కూడా సత్వరమే చేపట్టాలి. ఇదంతా గొలుసుకట్టుగా శరవేగంగా సాగితేనే మంచి ఫలితాలను ఇస్తుంది. లేదంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. సో గాయ్స్, మొత్తంగా ఇది ధరణి పోర్టల్ వెనుక జరుగుతున్న విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.